ఏం చదువుతున్నానా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కడ? జేవీడ్ ఎంత పడుతుందా? ఏమో బాగున్నారా? ఏమున్నాయా సమస్యలు? బాగానా? అరగంత బాగున్నా. ఎక్కడ? 24,000. ఏమన్నారు మా వాళ్ళు? ఎందుకు వచ్చింది? వేరే వాళ్ళు మా దాంట్లో ఉండేది మీటర్ అన్ని తీసేసినా కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు వేసుకుంటూ వచ్చినారు? డిలీట్ చేయించి. ఒక్క నిమిషం, అదొకటి అంటే దానికి ఒకటి అర్హత ఏంటావు? మీతో దానిలోకి ఉంటుంది కదా 45 ఏళ్ళు 60 ఏళ్ళ మధ్యలో. అది ఇంకా 45 కంటే తక్కువ ఉన్నారా? ఆధార్ కార్డులో తప్పు పెట్టుకున్నాము. నేను ఏం చేసి పెట్టుకోలేదు. వెల్ఫేర్ ఎక్కడ? ఇలా అది తీసుకొని అది క్లియర్ అయిందో లేదో ఒకసారి కనుక్కో. వాలంటీర్ చెప్పమా. గ్రీవెన్స్ అంటే కరెంట్ క్లియర్ అయిందా? అక్కడ క్లియర్ అయింది సార్. మనం గ్రీవెన్స్ ఇచ్చి ఉంటాం కదా, అక్కడ క్లియర్ అవ్వలేదు. నా ప్రశ్న, మన రికార్డ్స్లలో మళ్ళీ అదే చూపిస్తుంది? అదే చూపిస్తుంది. కరెంట్ ఉన్నట్టే చూపిస్తుంది. రెండోసారి కూడా. నీ ఆధార్ కార్డు ఇదిమా? అది తీసుకో, ఫోన్ తీసుకో. అది ఓపెన్ చేయి. ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయి. 359 చూపిస్తాను. ఎందుకు వచ్చింది ఉన్నట్టుండి? వేరే వాళ్ళ పేరుది ముందు ఫోన్ నెంబర్ ఇచ్చిందే. ఎందుకు ఇచ్చినా అంటే ఆమె చనిపోయింది. అప్పుడైనా ఎందుకు ఇచ్చినావు? ఆధార్ కార్డు అంటే ఊరికి అందరికి ఇచ్చుకుంటూ బిల్లు రావాలని ఇచ్చింది. అర్థం కాదు కదా, ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు మీదనే వస్తుంది కదా. ఓపెన్ అయిందా? చూస్తా చూడు. ఓపెన్ అయిందా హీరో? లేదా ఈడా? అది సరే, మీరు ఎందుకు ఇచ్చినారు అట్లా? అట్లా ఇవ్వడం తప్పు కదా. ఏం లేనిది మన కూడా. ఇప్పుడు అన్ని కలిపినారు కదా. ఆడేమన్నా సొంత ఇండ్లు ఉందా? ఆ ఇండ్లు మీది కదా. ఇండ్లు కానప్పుడు ఎందుకు వస్తుంది? 8535 6153 6674 మీదే కదా. ఇదే మా ఇల్లు. దానికి ఎట్లా ఇచ్చినా ఉంటున్నా కరెంటు బిల్కి? కొన్ని ఏం లేదు సార్. అది కొన్ని ఏం లేనా ఎట్లా ఇస్తారు? కరెంటు బిల్లు అయితే లింక్ కాకూడదు కదమ్మా. రెండు మీటర్లు ఉన్నాయమ్మా. అది మీకు సంబంధం ఏమి లేదా? మరి లేకపోతే ఆ ఇంటికి ఎవరు ఉంటారు? అప్పుడు వేరే ముస్లిం ఉంది, ఆయన ఖాళీ చేసి వీళ్ళు కొన్నారు. వీళ్ళకి అయిపోయింది. రెండు వీళ్ళకి అయినట్టే కదా. రెండు మీదే కదా మళ్ళీ. ఒకటే కావాలి. అప్పుడు రెండు ఇండ్లు ఉన్నప్పుడు రెండు మీటర్లు ఉంటాయి కాబట్టి రెండు మీకు ఉన్నట్టే. ఇప్పుడు మీరు కొన్నారు కాబట్టి రెండు మీకే. రెండు మీకే. దీని యావరేజ్ తీసుకోవాలి. మళ్ళీ ఆ మీటర్ వీళ్ళది కాదంటారు, ఆ మీటర్ డిలీట్ చేసి కొన్నారు కాబట్టి రెండు ఒకటే అయినాయి. ఇప్పుడు ఆ రెండు కలపడం వల్ల మూడు ఎక్కువ పెరిగింది. సరే డిలీట్ చేసినాం. ఆ ఇంట్లో ఇది ఎవరిది అంటున్నా. సింపుల్ సింపుల్, ఆ ఇంట్లో ఇది ఎవరిది? అది మీరు కొన్నారు కదా. నా పేరుతో ఉండేది ఇది ఒక మీటర్. అది ఎవరి పేరు మీద ఉంది? అది ఈశ్వరమ్మ అనే పేరు మీద ఉంది. ఆమె అడిగింది. అవి చనిపోయింది కదా. చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు లేకుంటే ఆస్తి మనం కొనడమో ఏదన్నా చేసినారా? దూరంగా అన్నీ వద్దు. ఆ ఆస్తి ఎవరి మీదకి వచ్చింది? మా ఆస్తి ఆయన మీద ఆస్తి కాదు. ఆయన ఆస్తి బాడికి ఉండేది ముందు. అంటే బాడికి ఉండేనా? ఇది ఒకసారి తీసుకొని ఈ దీనిలలో మీ దాంట్లో చెక్ చేసుకో. చెప్పేద్దామా? పెన్షన్ వస్తుందా? ఇప్పుడు దీనికి ఆపరేషన్ చేసినారు? ఏం చేసినారు? ఇప్పుడు ఏం కావాలా నీ దానికి? ఫస్ట్ అమ్మా
ఉంటామా.